రాష్ట్రంలో మహిళా భద్రతకై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక చట్టాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ను ప్రతి మహిళ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని రక్షణ పొందాలని కోరారు. గండేపల్లి మండలం జడ్రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన హోంమంత్రి సుచరితకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. గండేపల్లి మండలం మురారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సుచరిత పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మల్లేపల్లిలో ఆమె స్ట్రీట్ బాల్స్ ను నాటారు. తదనంతరం నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. దిశ చట్టం ద్వారా అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడుతుందని తెలిపారు. మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని, ఇదే తప్పు మరోసారి చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. విజయవాడలోనూ చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనలో 4 నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష విధించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి 40 మంది సిబ్బందిని దీనికి కేటాయించినట్లు తెలిపారు. మహిళల సంరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జేసీ రాజకుమారి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబులు మాట్లాడుతూ ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్లో దిశ యాప్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాప్ ప్రాధాన్యతను మహిళలకు వివరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రంపచోడవరం, ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ శాఖ రత్నకుమారి, రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రామవరం రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చంటిబాబుతో కలిసి హోంమంత్రి శంకుస్థాపనలు చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి